హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థల అంటే స్కూల్స్ మరియు కాలేజెస్ పునః ప్రారంభం రీఓపెనింగ్ అనేది నిజానికి అక్టోబర్ ఇరవై ఐదున జరగనున్నదా లేక నవంబర్ రెండుకి వాయిదా పడిందా లేకపోతే మళ్ళీ వాయిదా పడతాయా అసలు లేకపోతే జీరో అకాడమిక్ ఇయర్ గా ఈ సంవత్సరాన్ని కన్సిడర్ చేస్తున్నారా అనేటటువంటి పలు సందేహాలతో ఇటు విద్యార్థులు మరియు అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది మీరు చూస్తున్నారు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల తిరిగి ప్రారంభించడానికి సో ఒక నిర్ణయం అయితే తీసుకుంది అక్టోబర్ పదిహేనున విద్యా సంస్థలు ప్రారంభమవుతాయి అని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జగన్ గారు కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు అది అక్టోబర్ పదిహేను దాన్ని ధృవీకరిస్తూ మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా దాన్ని ధృవీకరించారు అంటే అప్పటికి అక్టోబర్ పదిహేనున స్కూల్స్ అనేవి స్కూల్స్ మరియు కాలేజెస్ ప్రారంభమవుతాయి అని ఒక క్లారిటీ అప్పటికి వచ్చింది కానీ ఆ తర్వాత అక్టోబర్ పదిహేను కాదు నవంబర్ రెండున విద్యా సంస్థల్ని పునః ప్రారంభిస్తాం అని మొదట విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ గారు ఆ తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా ప్రకటించారు అయితే ఇప్పుడు నవంబర్ రెండున ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు నిజానికి ప్రారంభమవుతాయా లేదా మళ్ళీ వాయిదా పడతాయా అనేటటువంటి సందేహంలో ఇటు విద్యార్థులు అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది దీనికి సంబంధించి అక్టోబర్ ఒకటిన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్లాక్ ఫైవ్ పాయింట్ ఓ మార్గదర్శకాలను ఫాలో అవుతూ రాష్ట్ర విద్యాశాఖ రీసెంట్ గా కొన్ని గైడ్ లైన్స్ ని జారీ చేసింది ఆ గైడ్ లైన్స్ తో ఫాలో అవుతూ ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ మరియు కాలేజెస్ ని దశలవారీగా రీఓపెన్ చేసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించడం లేక సర్క్యులర్ జారీ చేసింది అయితే ఇప్పుడు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు మరియు ఎయిడెడ్ అన్ని రకాల పాఠశాలలకు మరియు గవర్నమెంట్ కాలేజీలకు ఒక సర్క్యులర్ పంపించింది ఆ సర్క్యులర్ సందేశం లేక సారాంశం ఏమిటంటే వచ్చే నెల అంటే నవంబర్ రెండు నుండి విద్యా సంస్థలని దశలవారీగా ప్రారంభించవలసినదిగా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే నవంబర్ రెండు నుండి స్కూల్స్ మరియు కాలేజెస్ ప్రారంభమయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మనకి కనబడుతుంది దీని ఇది గవర్నమెంట్ జారీ చేసిన సర్క్యులర్ ని ఆధారంగా చేసుకుని దాన్ని ఎవిడెంట్ గా వచ్చే నెల అంటే నవంబర్ రెండున ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు మరియు కాలేజెస్ దశలవారీగా ప్రారంభం అవుతాయి అని ప్రస్తుతానికి ఒక క్లారిటీ అయితే ఉంది అయితే ఇక్కడ ఈ కరోనా అనేది నియంత్రణలోకి వస్తే సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ స్కూల్స్ మరియు కాలేజెస్ అనేవి రీఓపెన్ అవుతాయి అయితే ఇటు విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఒక ఆందోళన అయితే ఖచ్చితంగా కనబడుతుంది అది ఏమిటంటే ప్రస్తుతానికి మన భారతదేశంలో లక్ష పన్నెండు వేల మంది ఈ కరోనా బారిన పడి చనిపోయారు సో కాబట్టి అటు ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో స్కూల్స్ కి మరియు కాలేజెస్కి కి విద్యార్థులను పంపిస్తే ఏమవుతుంది అనేటటువంటి ఒక భయం అయితే ఉంది సో కాబట్టి ఈ పరిస్థితుల్లో కరోనా అనేది కంట్రోల్లోకి వచ్చేస్తే ఖచ్చితంగా నవంబర్ రెండున ఆంధ్రప్రదేశ్ లో విద్యా సంస్థలన్నీ కూడా దశల వారీగా ప్రారంభం అవుతాయి దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు అయితే ఇక ఈ కరోనాని నియంత్రించే అవకాశం మనకి ప్రస్తుతం అయితే కనబడట్లేదు కరోనాకి వ్యాక్సిన్ రాలా ఇప్పటి వరకు నియంత్రించే అవకాశాలు అనేవి లేదు సో అయితే ఉన్నటువంటి మార్గదర్శకాలు కరోనాను నియంత్రించడానికి ఉన్నటువంటి మార్గదర్శకాలు లేక ప్రికాషన్స్ సోషల్ డిస్టెన్స్ ఫేస్ మాస్క్ ఇలాంటి ముఖ్యమైనటువంటి ఈ ఈ ప్రికాషన్స్ ని ఫాలో అవుతూ ప్రజల్లో మరియు విద్యార్థుల్లో మరియు విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని క్రియేట్ చేసి స్కూల్స్ ప్రారంభించే అవకాశం ఒకటి ఖచ్చితంగా ఉంది సో కరోనాని ప్రభుత్వం గత మార్చి నుండి ఇప్పటి వరకు విద్యా సంస్థల్ని ఈ విధంగా మూసివేయటం తగదు అని విద్యావేత్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఈ విద్యావేత్తలు స్కూల్స్ మరియు కాలేజెస్ని ప్రారంభించేటప్పుడు ప్రభుత్వం తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకుని పక్షంలో ఈ ఏదైతే కరోనా అనేది చాలా భయంకరంగా స్ప్రెడ్ అవుతుంది సో దాంతో తీరని నష్టం అనేది జరిగే అవకాశం ఉంది అని ఒకవైపు ఈ విద్యావేత్తలు ప్రభుత్వాన్ని సూచిస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని స్కూల్స్ మరియు కాలేజెస్ని దశలవారీగా ప్రారంభించే అవకాశం అయితే ఉంది మరోసారి వాయిదా పడేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కొంతమంది కొంతమంది పేరెంట్స్ లేక కొంతమంది రాజకీయ సామాజిక కార్యకర్తల అభిప్రాయం అయితే ఈ అకాడమిక్ ఇయర్ని జీరో అకాడమిక్ ఇయర్ గా కన్సిడర్ చేయండి లేక డిక్లేర్ చేయండి అనేటటువంటి ఒక వాదన అయితే ఉంది జీరో అకాడమిక్ ఇయర్ గా కన్సిడర్ చేయండి లేక డిక్లేర్ చేయండి అనే వాదన అయితే ఉంది అది ప్రస్తుతానికైతే ఈ పరిస్థితుల్లో అది సాధ్యం కాదు సో కాబట్టి దాని వల్ల విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుందని మరికొంతమంది తమ అభిప్రాయాన్ని విద్యావేత్తలు తెలియజేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా నవంబర్ రెండున ఇప్పుడు వచ్చినటువంటి ఎవిడెన్స్ ప్రకారం ఇప్పుడు వచ్చినటువంటి ఎవిడెన్స్ ప్రకారం నవంబర్ రెండున అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు స్కూల్స్ మరియు కాలేజెస్ దశలవారీగా ప్రారంభం అవబోతున్నాయి స్కూల్స్ లో చూసినట్లయితే మొదటగా నైన్త్ మరియు టెన్త్ క్లాస్ విద్యార్థులకు మాత్రమే స్కూల్స్ కి అలౌ చేస్తారు వాళ్ల పరిస్థితి అంచనా వేసిన తర్వాత ఒక పది రోజులు లేక పదిహేను రోజుల తర్వాత ఆ తర్వాత ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ విద్యార్థులకి స్కూల్స్ కి అలౌ చేస్తారు ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్ క్లాసుల్ని అయితే ఈ నవంబర్ రెండు వరకు ఖచ్చితంగా కంటిన్యూగా నడిపించవలసిందిగా ఆల్రెడీ అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకి విద్యాశాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది దీంతో అంటే నవంబర్ రెండు వరకు ఆన్లైన్ క్లాసులు నడుస్తాయి అలాగే నవంబర్ రెండు నుండి స్కూల్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి అని ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కరోనా అనేది ఈ పదిహేను రోజు లేక ఇరవై రోజులు లేకపోతే ఇరవై ఐదు రోజుల్లో కరోనా అనేది సో కొంత కంట్రోల్లోకి వస్తే దీన్ని స్కూల్స్ ప్రారంభించే అవకాశంలో ఒక క్లారిటీ అనేది వస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా సో ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే వచ్చే నెల అంటే నవంబర్ రెండున స్కూల్స్ మరియు కాలేజెస్ని దశలవారీగా ప్రారంభించవలసినదిగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలకి సర్క్యులర్ అయితే జారీ చేసింది ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందో వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ హెడ్ ఆఫ్ యూ